హమాస్ తీవ్రవాదం మీద ఎడతెరిపి లేని దాడులు చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ ఆ విజువల్ అంతా కూడా ఫుటేజ్ బయట ప్రపంచానికి విడుదల చేస్తోంది. హమాస్ తీవ్రవాదులకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైన అల్కసీమ్ బ్రిగేడ్స్ ఎవరైతే అత్యంత ప్రమాదకరమైనటువంటి గ్రూప్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి హమాస్ అల్కసీమ్ బ్రిగేడ్స్ వాళ్ళు ఒక ఫుటేజ్ని రిలీజ్ చేశారు. మిస్సైల్ స్ట్రైక్స్ని ఏ విధంగా మిలిటరీ పర్పోర్టేటెడ్ మిస్సైల్ స్ట్రైక్ అని ఇజ్రాయెల్ మిలిటరీ క్యారియర్ నియర్ గాజా స్ట్రిప్, ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే హమాస్ తీవ్రవాదుల మీద తాము చేసిన దాడి దృశ్యాలను ఇజ్రాయెల్ రిలీజ్ చేస్తుంటే హమాస్ తీవ్రవాదులు తాము కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేశామంటూ వాళ్ళు కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. అందులో ద వీడియోస్ షోస్ మిలిటెంట్స్ ఫైరింగ్ ఏ మిస్సైల్ టువార్డ్స్ ఏ మిలిటరీ కాన్వాయ్ అట్ ఎన్ అన్డిస్క్లోజ్డ్ లొకేషన్. ద మిస్సైల్ హిట్స్ వన్ ఆఫ్ ద వెహికల్స్ అండ్ కాజెస్ ఏ హ్యూజ్ ఎక్స్ప్లోజన్. ఇది ఒక చోటన ఇజ్రాయెల్ వాళ్ళు వెహికల్స్లో వస్తుంటే దూరం నుంచి వాళ్ళకి కనపడనటువంటి కొండ ప్రదేశంలో నుంచి ఒక మిస్సైల్తో అటాక్ చేశారు. ఆ టైంలో ఇజ్రాయెల్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్మీ వస్తున్నటువంటి వెహికల్ ఒకటి బ్లాస్ట్ అయ్యింది. మొత్తం ఒక 25 వెహికల్స్ వస్తుంటే అందులో ఒక వెహికల్ బ్లాస్ట్ అయింది, అక్కడ పెద్ద పేలుడు సంభవించింది. అట్లని వాళ్ళు ఆగిపోలేదు, ఆ తర్వాత ముందుకు వస్తున్నారు. ఆ దృశ్యాలను ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది.